మహాత్ములే సంఘంలో జనుల యొక్క ప్రవర్తన, వారి వ్యక్తిగతమైనటువంటి కుటుంబం యొక్క ప్రవర్తన మీద ఆధారపడింది. కారణం ఏంటంటే, ఒకవేళ దేవుని యొక్క సంఘంలో ఒక వ్యక్తి పరిచర్య చేయాలంటే, లేకపోతే ఒక వ్యక్తి బోధించాలి అంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క సంఘంలో యాక్టివిటీస్ చేయాలంటే, మొట్టమొదట తన కుటుంబంలో నిరూపించబడిన వాడై ఉండాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి, అలాగుననే పరిచారకులు, పరిచారకులు అంటే పరిచర్య. ఎక్కడ పరిచర్య? ఇది స్థానిక సంఘంలో పరిచర్య. ప్రభు సంఘంలో ఒకవేళ పరిచర్య చేసేటువంటి వాడు పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగిలిన మద్యపాన శక్తులను, దుర్లాభమును అపేక్షించు వారినై ఉండక, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారునై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షించబడవలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండొచ్చు. అనింద్యులైతే పరిచారకులుగా ఉండొచ్చు. అటువలే పరిచర్య చేయు స్త్రీలు, అంటే పరిచర్య చేసేటప్పుడు పురుషులు పరిచర్య చేయొచ్చు, స్త్రీలు కూడా పరిచర్య చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ స్త్రీలు ప్రభు సంఘంలో స్త్రీలు పరిచర్య చేసేటువంటి వారైతే, అలాంటి స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారైందురు. ఇప్పుడు సంఘంలో పరిచర్య చేయాలి అంటే, మొట్టమొదట వాళ్ళ కుటుంబంలో వారు సక్సెస్ అయిన వారై ఉండాలి. సంఘంలో పరిచర్య చేసేటువంటి పురుషులైనా స్త్రీలైనా, అంటే సంఘపరమైనటువంటి యాక్టివిటీస్ చేసేటువంటి వారు మొట్టమొదట తమ కుటుంబంలో జాగ్రత్తగా, తమ కుటుంబంలో తమ జీవితాన్ని నిరూపించుకున్నటువంటి వారై ఉండాలి. ఒకవేళ మన కుటుంబంలో మనం ఫెయిల్ అయితే, ప్రభు సంఘంలో పరిచారకులుగా ఉండడానికి కూడా మన అర్హతను కోల్పోతామని గుర్తించాలి. కారణం ఏంటంటే, 3వ అధ్యాయము 12వ వచనంలో పరిచారకులు, పరిచారం ఎక్కడిది? ప్రభు సంఘంలో పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులుగా, తర్వాత తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వాడు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారయుందురు. ప్రభు సంఘంలో పరిచర్య చేయడం గొప్ప భాగ్యం. ప్రభు సంఘంలో మనం ప్రార్థించటం కానీ, లేకపోతే దేవుణ్ణి స్తుతించటం కానీ, ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించటం కానీ, లేకపోతే మనం వాక్యాన్ని ప్రకటించటం కానీ, ప్రభు యొక్క బల కార్యక్రమాల్లో మనం పాల్గొనడం కానీ, లేకపోతే ఎలాంటివి ఏవైతే మన కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా మనం పాలిభాగస్థులు అవడం అనేది గొప్ప కృపది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుండి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను,
పని కలిగి ఉన్నాము. ఎక్కడి పని? కుటుంబంలోనా సంఘంలోనా? సంఘంలో పని. చూడండి, ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉన్నాము. పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోను పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఇప్పుడు పరిచర్య చేయాలి, ఇప్పుడు పరిచర్య చేయాలి అన్నప్పటికీ ఏమేం చెప్పాడు ఇక్కడ? ప్రవచనం ఒకటే, రెండు పరిచర్య, మూడు బోధించుట, నాలుగు హెచ్చరించుట, ఐదు పంచిపెట్టుట, ఆరు పై విచారణ చేయుట, ఏడు కరుణించుట. ఇప్పుడు ఈ పనులు స్థానిక సంఘంలో ఒక వ్యక్తి చేయాలి అంటే అప్పుడు మొట్టమొదట ఆ వ్యక్తి ఎక్కడ దిద్దుకున్నవాడే ఉండాలా? తన కుటుంబాన్ని, తన ఇంట్లో. కాబట్టి ఇంటి వారిని బాగా ఇయ్యలే పరిస్థితి లేకపోతే, ఇంట్లో నువ్వు విఫలమైతే, ఇంట్లో నువ్వు ఫెయిల్ అయితే పరిచర్యకు కూడా నువ్వు పనికిరావు, అంటే చివరికి ప్రార్థన చేయడానికి కూడా నువ్వు పనికిరావు. స్థానిక సంఘంలో పాటలు పాడడానికి కూడా నువ్వు అర్హతను కోల్పోతావు, పంచి పెట్టడానికి నువ్వు అర్హతను కోల్పోతున్నావు, లేకపోతే ఇతరులను హెచ్చరించడానికి నువ్వు అర్హతను కోల్పోతున్నావు, బోధించడానికి నువ్వు అర్హతను కోల్పోతున్నావు. కాబట్టి మర్చిపోవద్దు, మొట్టమొదట నీ కుటుంబం ప్రాముఖ్యమైంది. కుటుంబంలో నువ్వు నిరూపించబడితేనే స్థానిక సంఘంలో పరిచర్య చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి కుటుంబాన్ని గురించి అపోస్తలులు చక్కగా కుటుంబాన్ని గురించి రాయడం జరిగింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:22 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 నుండి ఇక్కడ స్థానిక సంఘంతోనే మాట్లాడుతున్నాడు. కానీ స్థానిక సంఘంలో ఉండేటువంటి స్త్రీలతో మాట్లాడుతున్నాడు. 5:22 స్త్రీలారా, 25 పురుషులారా, 6:1 పిల్లలారా, 6:4 తండ్రులారా, 6:5 దాసులారా, 6:9 యజమానులారా. ఇది కుటుంబం. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, తండ్రి, దాసులు, యజమానులు. ఇప్పుడు కుటుంబంలో ఉండేటువంటి ఈ బంధాలు ఎలా ఉండాలనేది ఇది ఇక్కడ ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ, స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు. మీ సొంత పురుషులు అంటే నీ భర్త. స్త్రీలారా ప్రభు సంఘంలో ఉన్నవా, ప్రభు సంఘంలో నువ్వు ఏదైనా పరిచర్య చేయాలి అంటే అంతకంటే ముందు నువ్వు నీ స్థానిక సంఘంలో పనిచేయడానికంటే ముందు నీ ఇంట్లో నువ్వేం చేయాలి? నువ్వు నీ భర్తకు నువ్వు లోబడాలి. స్త్రీలారా మీరు మీ సపురుషులకు లోబడి ఉండుడి, ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంగమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. 24 సంగము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఇప్పుడు ఇంటిలో, నీ కుటుంబంలో నీ భర్తకి లోబడేటువంటి పరిస్థితి నీకు లేకపోతే స్థానిక సంఘంలో పరిచర్య చేయడానికి నువ్వు అర్హతను కోల్పోతావని గుర్తించాలి. అంటే ఇప్పుడు స్థానిక సంఘంలో పరిచర్య చేయడం అంటే దేవుని పనిలో పరిచర్య చేయడం, దేవుని ఇంటిలో పనిచేయడం, దేవుని యొక్క సేవలో పాల్గొనడం. ఒకప్పుడు ఇది అందరికీ అవకాశం లేదు కదా,
ప్రత్యేకంగా లేవీలకు మాత్రమే ఆ పని అప్పగించాడు. ఒకప్పుడు అహరోను సంతానానికి మాత్రమే పని అప్పగించాడు. దేవునికి నైవేద్యం పెట్టడం కానీ, బలులు అర్పించడం కానీ, లేకపోతే హోమాలు అర్పించడం కానీ, లేకపోతే దేవుని దగ్గర సేవా కార్యక్రమాలు చేయడం కానీ, చివరికి మందసాన్ని మోసుకెళ్ళడం కానీ, లోపల సముఖపు రొట్టెలు చేయడం కానీ, ధూపం వేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి జనాంగానికి మాత్రమే ఇచ్చాడు. కానీ ఈరోజు క్రొత్త నిబంధనలో రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఎవరైతే క్రీస్తు యేసునందు బాప్తిస్మం పొంది క్రీస్తులోనికి ప్రవేశించారో వారందరికీ అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇదిగో మనం ఇప్పుడు చేరువచ్చాం, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి చేరువచ్చాం. కాబట్టి ఇక్కడ పరిచర్య ఉంది, పంచిపెట్టడం ఉంది, శుద్ధ మనసు ఉంది, లేకపోతే పై విచారణ చేయడం ఉంది, కరుణించడం ఉంది, హెచ్చరించడం ఉంది, బోధించడం ఉంది. ఇప్పుడు ఈ పరిచర్య కార్యక్రమాలన్నింటిలో పాల్గొవాలంటే మొట్టమొదట ఆ వ్యక్తులు ఇంటిలో చక్కగా అపోస్తలుల బోధన క్రమములో కొనసాగేటువంటి వారై ఉండాలి. ఇదిగో మొట్టమొదటి స్త్రీలకు చెప్తున్నాడు, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. సంఘం అన్ని విషయాల్లో క్రీస్తు ప్రభుకు లోబడినట్లుగా భార్యలు కూడా అన్ని ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలి. ఎలా లోబడాలి? ప్రభువు నక్కు వలె మీరు లోబడాలి. ప్రభుకు లోబడుతున్నావు కదా, అలాగే నీ భర్తకు నువ్వు లోబడు. ఇది స్థానిక సంఘంలో పనిచేయడానికి ఇది ఒక అవకాశం దొరుకుతుంది అన్నమాట. లేదండి పలానా కుటుంబంలోనండి ఆవిడ లోబడదండి, భర్త మాట అసలు విందండి, అంతా ఈవిడ పెత్తనమేయండి అన్నామనుకోండి, ఇప్పుడు స్థానిక సంఘంలో పరిచర్యకు ఇది ఆటంకం. ఎందుకు? స్థానిక సంఘంలో పరిచర్య చేసేటువంటి స్త్రీలైనా పురుషులైనా మొట్టమొదట వారు పరీక్షించబడాలి అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, మరియు వారు మొదట పరీక్షించబడవలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును, అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవము గల వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులు తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగా ఏలు వారినై ఉండవలను. కాబట్టి పరిచారకులైనటువంటి వారు మొట్టమొదట పరీక్షించబడాలి, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ప్రూవ్ అవ్వాలి. అలాంటి వారు మాత్రమే దేవుని యొక్క పరిచర్యలో పాలి భాగస్థులు అవడానికి అవకాశం ఉంది. అలాగే పురుషులతో మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భార్యలారా, భార్యల గురించే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, 22 నుంచి 24 వచనాల్లో, ఇదిగో స్త్రీలారా అన్నాడు అక్కడ. ఇక్కడ కొలసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది, మంచిది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలారా ప్రభునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎఫెసీ 5వ అధ్యాయం 22వ వచనం. అలాగే భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, స్త్రీలారా
మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు పవిత్రమైన భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. ఒకవేళ భర్తల్లో ఏ భర్త అయినా వాక్యమునకు అవిధేయుడైతే ఇదిగో నువ్వు లోబడేదాన్ని పవిత్రమైన ప్రవర్తనను బట్టి నీవు నీ స్వపురుషులకు లోబడి ఉండేదాన్ని బట్టి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన అట్టి వారిని రాబట్టవచ్చును. కాబట్టి మనం ఇంకా మనం చూసినప్పుడు ఐదవ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, మూడో అధ్యాయం ఐదవ వచనంలో, అటివలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉన్నటి చేత, స్వపురుషులకు లోబడి ఉన్నటి చేత తమ్మును తాము అలంకరించుకుని, ఇది నిజమైనటువంటి అలంకరణ. స్వపురుషులకు లోబడి ఉండడమే నిజమైనటువంటి అలంకరణ. ఆ ప్రకారము శారా అబ్రాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్నేడలా ఆమెకు శారాకు మీరు కూడా పిల్లలై ఉంటారు. ఎప్పుడు శారా అబ్రాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. యజమానుడు అంటే అర్థం ఏంటంటే, ఇదిగో నువ్వు యజమానుడివి, నేను దాసురాలిని, నువ్వు యజమానుడు అంటే నా బాస్ నువ్వు, నువ్వేం చెప్తే నేను అది వింటాను, నువ్వు నన్ను ఏలాలి, నేను ఏలుబడి కింద ఉంటాను, ఆధిపత్యం నీది, నేను దాన్ని అనుసరిస్తాను అని చెప్పడం. ఇప్పుడు అబ్రహాం భార్య అయినటువంటి శారా అబ్రాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను, మీరు కూడా ఒకవేళ యోగ్యముగా నడుచుకునుచు ఏ భయమునకు బెదరకయున్నేడలా ఆమెకు మీరు పిల్లలై ఉంటారు. కాబట్టి ఇక్కడ పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉన్నటి చేత తమ్మును తాము అలంకరించుకునిది నిజమైనటువంటి అలంకరణ ఏది చెప్పాడు. అలంకరణ బాహ్యానికి చేసుకునేటువంటి అలంకరణ కాదు. ఇక్కడ జడలల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటి అని వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, మూడో అధ్యాయం మూడో వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారమై ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగిలి విలువైంది. కొలసలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో, భార్యలారా మీరు మీ భర్తలకు లోబడి ఉండండి, ఇది దేవుని దృష్టికి ఏం చెప్పాడు, అది దేవుని దృష్టికి విలువైంది. అలాగే ఇదిగో ఇప్పుడు అలంకరణ గురించి మాట్లాడుతూ బాహ్యమైన అలంకరణ ఉంది, అంతరంగానికి సంబంధించినటువంటి అలంకరణ ఉంది. బాహ్య అలంకరణలు ఏమో, బాహ్య అలంకరణలు ఏంటి, జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, తర్వాత వస్త్రాలు ధరించుకోవడం, ఇవన్నీ బాహ్యపరమైన అలంకరణ. ఇవి బాహ్యపరమైన అలంకరణ. కానీ ఇంతకంటే బెటర్ అలంకరణ ఏముందన్నాడు, సాధుత్వం, మృదుత్వం, ఇది అంతరంగ స్వభావానికి సంబంధించిన గుణానికి సంబంధించినటువంటి అలంకరణ. కాబట్టి స్త్రీలు అన్ని సందర్భాల్లో అన్ని వేళల అంతరంగ గుణానికి సంబంధించినటువంటి అలంకరణ కలిగిన వారై ఉండాలి. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునిరి. ఉదాహరణ చెప్పాడు శారమ్మని చెప్పాడు. కాబట్టి అలంకరణ దగ్గరకు వచ్చేటప్పటికి అలంకరణ ఎక్కడ ఆమోదయోగ్యమైంది, ఒక్క వివాహంలో మాత్రం అలంకరణ ఆమోదయోగ్యమైంది, ఆ తర్వాత బాహ్యపరమైనటువంటి అలంకరణకి అంత ప్రాముఖ్యత లేదని గుర్తించారు. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము
తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచిత. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి, అలంకరణ బాహ్యపరమైన అలంకరణ స్త్రీకి వివాహం వరకు పరిమితం. ఆ తర్వాత ఇదిగో తన జీవితకాలం కూడా అంతరంగానికి సంబంధించినటువంటి అలంకరణ ప్రాముఖ్యం. అంటే కాన్సన్ట్రేషన్ అంతా వస్త్రాల మీద కానీ, కాన్సన్ట్రేషన్ అంతా జడలు అల్లుకోవడం విషయంలో కానీ, కాన్సన్ట్రేషన్ అంతా బంగారపు నగలు పెట్టుకోవడం విషయంలో కానీ ఉండొద్దు. ఇదిగో సత్క్రియల చేత నిన్ను నీవు అలంకరించుకో, సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయాలంకారం గల మీ అంతరంగ స్వభావం మీకు అలంకారమై ఉండాలి. ఇది దేవుని దృష్టికి మిగిలిన విలువైంది. ఇప్పుడు ఇంట్లో ఈ ప్రాక్టీస్ అంతా దేనికి చెప్పండి? కుటుంబంలో ఈ ప్రాక్టీస్ అంతా దేనికి? ఇదిగో సంఘములో పరిచర్య చేయడానికి నీకు ఎలిజిబిలిటీ కొరకు. సంఘములో అంటే దేవుని పనిలో, దేవుని యొక్క రాజ్యములో, ప్రభు యొక్క సంఘములో నువ్వు పరిచారకురాలిగా ఉండాలంటే, పరిచర్య చేసేవాడుగాను ఉండాలంటే, ఇదిగో కనీసం నీ కుటుంబంలో మొట్టమొదట ఇదిగో దేవుడు అప్పగించినటువంటి బాధ్యతల్ని అపోస్తుల బోధ ప్రకారంగా స్త్రీలు ఎలా ఉండాలో అలా ఉండాలని మాట్లాడాడు. అదే ప్రకారంగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి, మరియు స్త్రీలను అణకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి. అణకువ స్వస్థ బుద్ధి. అక్కడ ఏం చెప్పాడు? సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయాలంకారం గల మీ అంతరంగ స్వభావం మీకు అలంకారమై ఉండవలెను. ఇక్కడేం మాట్లాడుతున్నాడు అంటే, మరియు స్త్రీలను అణకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. కాబట్టి తమ్మును తాము అలంకరించుకోవడం కుటుంబంలో భర్తకు లోబడి ఉండడమే తమ్మును తాము అలంకరించుకోవడం. కుటుంబంలో ఒక వ్యక్తి తన్ను తాను భార్యగా తల్లిగా నిరూపణకి వస్తే అప్పుడు అలాంటి వారు ఇదిగో దేవుని యొక్క పరిచర్యలు నిరాక్షేపంగా కొనసాగడానికి అవకాశం ఉంటారు. లేదనుకోండి ఆక్షేపణ పాలవుతుందన్నమాట. అమ్మా మొట్టమొదట నీ ఇంట్లో చెప్పుకో అమ్మా, ఆ తర్వాత చూద్దాం. ఆ మొట్టమొదట నీ భర్తకు లోబడి ఉండమ్మా, తర్వాత నలుగురికి చెప్పుదు కానీ నువ్వు. మొట్టమొదట నువ్వు పరీక్షించబడు, తర్వాత చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రికలో ఇదిగో స్థానిక సంఘంలో స్త్రీలు బోధించాలన్నాడు. ఎవరికి బోధించాలి స్త్రీలు? 2వ అధ్యాయంలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూసినప్పుడు, ఏలయనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారై ఉండవలెననియు. లోపము లేని ప్రవర్తన కలిగి అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగిలిన మద్యాపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారై ఉండవలనని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశం చేయువారై ఉండవలననియు బోధించుము. అంటే స్థానిక సంఘంలో
ఇదిగో నువ్వు నీ భర్తకు లోబడి ఉండి నీ భర్తనే నువ్వు పిల్లల్ని ప్రేమించేదానిగా ఉండాలి అని ఇది యవన స్త్రీలకు నువ్వు బోధించాలి అంటే మరి నువ్వు లోపలేని దానివై ఉండాలి కదా. ఇప్పుడు భర్తకు లోబడని స్త్రీ స్థానిక సంఘంలో అమ్మా నువ్వు నీ భర్త మాటినమ్మా అని చెప్పడానికి అర్హత కలిగి ఉంటుందా? తన ఇంటిలో తన బిడ్డల్ని ఇదిగో తన ఇంట్లో తన బిడ్డలను ప్రేమించినటువంటి స్త్రీ అనుకోండి, స్థానిక సంఘంలో ఎవరికైనా అమ్మా నీ భర్తని నీ బిడ్డల్ని ప్రేమించాలి అని చెప్పడానికి అర్హత ఉంటుందా? కాబట్టి మర్చిపోవద్దు, స్థానిక సంఘంలో నువ్వు ఒక పాత్రగా ఒక అవయవంగా ప్రభు శరీరంలో ఒక అవయవంగా దేవుని యొక్క రాజ్యంలో ఒక పౌరురాలిగా నువ్వు ఒక అవయవంగా నువ్వు పనిచేయాలి అంటే తన పరిమాణం చెప్పున నువ్వు పరిచర్య చేయాలి అంటే అంతకంటే ముందే అక్కడ ఎక్కడ నిరూపణ జరగాల? నీ ఇంటిలో. కాబట్టి దేవుడు స్థానిక సంఘానికి ఇవ్వవలసిన ఇన్స్ట్రక్షన్స్ స్థానిక సంఘానికి ఇస్తున్నాడు, అదే సమయంలో కుటుంబానికి ఇవ్వవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కుటుంబానికి ఇస్తున్నాడు. స్త్రీలు సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మౌనముగా ఉండవలెను అన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 12వ వచనం నుండి 11వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత అవయవు నిర్మింపబడి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. కాబట్టి మొట్టమొదటి జంటలో ఆదాము మోసపరచబడలేదు, స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. కాబట్టి ఆయన ఏం చేశాడు? స్త్రీకి మీదట పెత్తనివ్వను, స్త్రీ సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను, స్త్రీ మౌనముగా ఉండవలెను. మౌనముగా ఉండవలసినదే గాని ఇదిగో ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చలాయించడానికి గాని ఆమెకు పర్మిషన్ లేదు అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం నుండి స్త్రీలు సంఘంలో మౌనముగా ఉండవలెను, వారు లోబడవలసినదే గాని మాటలాడుటకు సెలవు లేదు. ధర్మశాస్త్రం కూడా ఇలా చెప్తుంది, వారు ఏమైనా నేర్చుకునగోరిన యెడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను, సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. ఇది మొట్టమొదటి ఎక్కడ ప్రాక్టీస్ అవ్వాలి? ఇది సంఘంలో స్త్రీ మాట్లాడడం అవమానం, స్త్రీ మౌనంగా ఉండాలంటే మొట్టమొదటిది ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో నీ భర్తకు లోబడి ఉంటే, అన్ని విషయాలు నీ భర్తకు విధేయురాలుగా ఉంటే, ప్రభువుకు లోబడినట్లుగా స్త్రీలారా మీ సపురుషులకు లోబడి ఉంటే, భార్యలారా ఇది మీ భర్తలకు మీరు విధేయులై ఉంటే, అప్పుడు ఆటోమేటిక్గా స్థానిక సంఘంలో కూడా స్త్రీలు మౌనంగా ఉండడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉపదేశించవచ్చు ఎవరికి? ఎవరిని? స్త్రీలకు ఉపదేశించవచ్చు. ఏమని ఉపదేశించవచ్చు? ఇదిగో తమ భర్తలను తమ శిశువులను ప్రేమించేవారుగా స్వస్థ బుద్ధి కలిగేవారుగా వారు తమ జీవితాన్ని కొనసాగించేటట్లుగా బోధించవచ్చు. కాబట్టి ఇదిగో స్త్రీలు పరిచర్యలో దేవుని యొక్క సంఘంలో కొనసాగాలంటే అంతకంటే ముందు స్త్రీలు పవిత్రమైనటువంటి మనసు కలిగి స్వస్థ బుద్ధి కలిగి మాన్యత కలిగి తర్వాత అనుభవ జ్ఞానం కలిగి మొట్టమొదటి తన ఇంట్లో తన భర్తని శిశువులను ప్రేమించేవారుగా ఆ కుటుంబాన్ని అంతటిని జాగ్రత్తగా చక్కటి అలంకరణతో బాహ్యపరమైనటువంటి అలంకరణ కాకుండా అంతరంగ స్వభావపు అలంకరణతో భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తనతో ఇంట్లో మొట్టమొదటి బ్రతికి అప్పుడు అలాంటి స్త్రీలు స్థానిక సంఘంలో పరిచర్యలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు పురుషుల దగ్గరికి వచ్చామనుకోండి, పురుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి
25 నుండి పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి మీరు మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. కొలసలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠుర పెట్టకుడి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి వారిని నిష్ఠుర పెట్టొద్దు భార్యల్ని. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఇలా మనకి రాయబడుతుంది. మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనంలో అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీరు మీ భార్యలతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. ఇప్పుడు ఇది దేనికిది అంటే స్థానిక సంఘంలో నువ్వు పరిచారకుడుగా నువ్వు కొనసాగాలంటే స్థానిక సంఘంలో ఏదైనా ఒక పనిలో నువ్వు పాలు భాగస్థులుగా ఉండాలంటే ఇదిగో మొట్టమొదట నీ కుటుంబంలో ఒకవేళ నువ్వు పురుషుడివైతే నువ్వు భర్తవైతే పురుషులారా ఒకటే మీ భార్యలను ప్రేమించండి, 2 వారిని నిష్ఠలు పెట్టకండి, 3 జీవమనే కృపావరంలో వారు మీతో ఈక్వల్ వాళ్ళు, ఆత్మ సంబంధమైన విషయాలు మీకంటే తక్కువేం కాదు స్త్రీలు. అది 3వది జీవమన కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. 4 ఎక్కువ బలహీనమైన ఘటమని, ఎక్కువ బలహీనమైన వెసిల్ అని అనమాట పాత్ర, మిక్కిలి బలహీనమైన పాత్ర అంటే ఏ పాత్ర? అది చెక్క పాత్ర కాదు, ఐరన్ పాత్ర కాదు, వెండి బంగారాలతో పొదిగినటువంటి పాత్ర కాదు. మిక్కిలి బలహీనమైన పాత్ర అంటే గాజు బలహీనమైందేనా, లేకపోతే ఏదైనా బలహీనమైన దాంతో ఉఫ్ అంటే ఎగిరిపోయేది ఉందనుకోండి ఏదన్నా నే అలాంటి పాత్ర అన్నమాట. కింద పడితే పగిలిపోయేది ఏదన్నా ఉందనుకోండి అలాంటి పాత్ర భార్య అన్నాడు. కాబట్టి జ్ఞానం చెప్పునను కాపురం చేయవయ్యా అన్నాడు. అంటే ఒక గ్లాస్ వేర్ని ఎంత భద్రంగా అయితే బాగా స్మూత్గా సెన్సిటివ్గా ఉండేటువంటి ఒక వెసిల్ని ఒక పాత్రని ఎంత జాగ్రత్తగా అయితే నువ్వు కాపాడుకుంటావో. ఇదిగో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించు గౌరవించు. ఒక చిన్న మాట చాలు భార్యని విరగొట్టేయడానికి, భార్యని ఏడిపించడానికి చిన్న మాట చాలు, వెంటనే ఎఫండ్ అయిపోవడానికి, వెంటనే మనసు ఇరుగుపోవడానికి, వెంటనే తను నీరు గారిపోయి, చిన్న చిన్న మాటలు చాలు అన్నమాట, పెద్ద దెబ్బ కొట్టిన అవసరం లేదు. కాబట్టి ఇదిగో భార్యల విషయంలో మీరు జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి మిక్కిలి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చెప్పిన వారితో మీరు కాపురం చేయండి. కాబట్టి ఇప్పుడు జ్ఞానం చెప్పిన కాపురం చేసుకునేవాడు గొప్పోడు, ఏదో రకంగా నిలబెట్టుకుంటా ముందు కొనసాగేవాడు గొప్పోడు, నిష్ఠుర పెట్టకుండా భార్యను ప్రేమించేవాడు కంటే గొప్పోడు ఇంకొకడు లేడు. అలాంటి వాడు దేనికి ఎలిజిబుల్ అయ్యంటాడు? ఇప్పుడు స్థానిక సంఘంలో పరిచర్య చేయడానికి ఎలాంటి ఆటంకము ఉండదు. కాబట్టి పరిచర్య చేయడానికి ముందుకొచ్చాడు, పరిచర్య చేస్తున్నాడు, ఆ చాలు అవయ్యా మొట్టమొదటి మీ ఆవిడని జాగ్రత్త చూసుకో అన్నారనుకోండి, మొట్టమొదటి నీ భార్యను ప్రేమించు అన్నారనుకోండి, నీ భార్య నేర్పించకుండా ఎలా పాటలు పాడతావు? నీ భార్యను సన్మానించకుండా బలహీనరాలను సన్మానించకుండా
నీ భార్యతో నువ్వు తగాదాలు పెట్టుకుని గొడవలు పెట్టుకుని, లేకపోతే నీ భార్య నువ్వు ఎక్కడికో నువ్వు పుట్టింటికి పంపించేసి ఇక్కడికి వచ్చి నువ్వేం ప్రార్థన చేస్తావు, ఏం పరిచర్య చేస్తావు, ఏం ప్రభురాత్రి బోధనిస్తావు, లేకపోతే నీ ఇంట్లోనే సమస్యలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి నువ్వు ఉపదేశం ఎలా చేస్తావు? కాబట్టి దేవుని యొక్క పనిలో పాలి భాగస్థులు అయ్యి ఉండాలంటే మొట్టమొదటి ఎక్కడ దిద్దుకోవాలా? స్థానిక సంఘంలో. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 మనకి ఇలా వ్రాయబడింది, కావున ప్రతి స్థలమందును పురుషులు పాపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై ఎలాంటి అనుమానం లేకుండా, అంటే తాము ప్రార్థన చేస్తున్నారో తాము వేడుకొని దేనిని కూర్చేనను ఎలాంటి సందేహం లేకుండా. ఎందుకు? ప్రతి స్థలమందును ప్రార్థించడానికి పురుషులు అర్హులై ఉంటారు. అది రోగి దగ్గర కానీ, లేకపోతే ఇంకో సందర్భంలో కానీ, మరొక సందర్భంలో కానీ, కుటుంబంలో కానీ, బయట కానీ, ఎక్కడైనా పురుషులు ప్రార్థన చేయడానికి అర్హులై ఉంటారు. కాబట్టి పురుషులు ఎలా ఉండాలన్నాడు? కోపం కలిగిన వాడు ప్రార్థనకు అనర్హుడవుతాడు. 2, నువ్వేం అడుగుతున్నావు దాన్ని నమ్మాలి కదా. దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు, నీవు తను వెదకువారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. ద్విమనస్సు, 2 మనసులు పనికిరావు. కాబట్టి పురుషుడు కోపం లేనివాడై సంశయం లేనివాడై ఉండి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ పురుషుడు సిద్ధంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:5 మనం చూస్తే 26 నుండి మనకి ఈ ప్రకారంగా మనకు వ్రాయబడింది, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. 28 అటువలే పురుషులారా, పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై సొంత శరీరము వలె. నీ శరీరాన్ని నువ్వు ఎలాగైతే నువ్వు ప్రేమించుకుంటావో అలాగ నీవు కూడా నీ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు, కాని ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు కదా. తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. అలాగే తన భార్యను ద్వేషించేవాడు కూడా ఎవడు ఉండకూడదు. ప్రతివాడు కూడా తన శరీరాన్ని పోషించి సంరక్షించును. కాబట్టి ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. కాబట్టి పురుషుడు మొట్టమొదట ఎక్కడ నిరూపించబడాలా? ఇంట్లో. భార్యను ప్రేమించిన వాడు, భార్యని నిష్ఠురపరిచేవాడు, లేకపోతే భార్యను సన్మానించినటువంటి వాడు, జ్ఞానం చొప్పున భార్యతో కాపురం చేయలేనటువంటి వాడు. ఇది ఇప్పుడు దేవుని యొక్క సంఘంలో పరిచర్యకు ఎలా పనికి వస్తాడు? అక్కడే లోపం ఉంటే ఇక్కడికి వచ్చిన ఇతరులకి ఏం మాదిరి చూపిస్తావు, ఇతరులకి ఏం ప్రకటిస్తావు? కాబట్టి ప్రభు సంఘంలో సభ్యుడైతే ఇదిగో తను మొట్టమొదట భార్య దగ్గర చక్కగా తన కార్యక్రమాలన్నీ బాధ్యతాయుతంగా పోషించి సంరక్షించి ప్రేమించే విషయంలో, బాధ్యతను సేకరించే విషయంలో, ప్రార్థన జీవితానికి ఆటంకం లేకుండా జ్ఞానం చొప్పున కాపురం చేసుకునే విషయంలో, అలాగే మిక్కిలి బలహీనమైన ఘటమనించి భార్యను సన్మానించే విషయంలో, నిష్ఠుర పెట్టకుండా భార్యని ప్రేమించే విషయంలో ఆ వ్యక్తి మొట్టమొదట ఇంటిలో సఫలుడై ఉండాలి. అప్పుడు పరిచర్యకి ఎలాంటి ఇబ్బంది? సంఘంలో చేసేటువంటి 7 పనుల్లో దేనికి అభ్యంతరం ఆటంకం ఉండదు.
అప్పుడు భార్యలు భర్తల తర్వాత కుటుంబంలో ఇంక మిగిలింది ఎవరు? ఆ కుటుంబంలో పిల్లలు. పిల్లల విషయంలో తల్లిదండ్రుల పాత్రని తెలియజేశాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6:4 మనకి ఇలా వ్రాయబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా, తండ్రులైన తల్లులైన తండ్రులు తల్లులు తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నాడు. కొలసలకు రాసినటువంటి పత్రిక 3:3 కొలసలకు రాసిన పత్రిక 3:20 మనకి ఇలా వ్రాయబడింది. కొలసలకు రాసిన పత్రిక 3:20 పిల్లలారా అన్ని విషయములలో 21 క్షమించండి, కొలసి 3:21 ఇలా రాయబడింది, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. మీ పిల్లల మనస్సులను కృంగకుండునట్లు వారికి కోపం పుట్టించొద్దు. ఎఫెసి పత్రిక 6:4 కోపము రేపక, పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. కొలసి పత్రిక 3:21 తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. కాబట్టి పిల్లల విషయంలో ఇదిగో ఇలాంటి పరిస్థితిని తల్లిదండ్రులు చూపించారు. కోపం రేపడం ఉద్దేశం కాదు, వాళ్ళ మనసులను కృంగదీయడం ఉద్దేశం కాదు, ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచడం ఉద్దేశం. సహనం కావాలి, ఓర్పు కావాలి, ప్రేమ కావాలి, కరుణ కావాలి, జాలి కావాలి. కాబట్టి పిల్లల్ని వారి మనసులు కృంగదీయొద్దు అన్నమాట. అంటే మనసు కృంగిపోయేటట్లుగాను ప్రవర్తించొద్దు, అలా శిక్షించొద్దు. కాబట్టి మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభు శిక్షలో బోధలు పెంచు. ఎలాగా? నీ ప్రవర్తనను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ సాత్వికత్వాన్ని బట్టి, నీ ఓర్వును బట్టి వాళ్ళకు అనిపించాల, అయ్యో ఇంత మంచి తండ్రిని బాధ పెట్టకూడదు అనిపించాలి వాళ్ళకి, అయ్యో ఇంత మంచి తల్లిని మనం ఇబ్బంది పెట్టకూడదు అనిపించాలి. కాబట్టి వాళ్ళు మనసులు కృంగదీయొద్దు అన్నాడు. రెండు వారి కోపం రేపొద్దు అన్నాడు. కానీ నువ్వేం చేయాలి? నువ్వు ప్రభు శిక్షలో బోధలో వారిని పెంచాలి. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఇది ఎవడైనా నువ్వు తన ఇంటి వారిని బాగుగాయాలి నేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘంని ఎలాగో పాలించును? దేవుని సంఘాన్ని పాలించే స్థాయికి పురుషుడు వెళ్ళిపోతాడు. దేవుని సంఘాన్ని పాలించటం చిన్న సంగతి కాదది. దేవుని సంఘాన్నే పాలించటం అంటే దేవుని సంఘం, దేవుని సంఘం అంతటి మీద. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ దేవుని సంఘాన్ని పాలించటం అంటే ఒక వ్యక్తి సంఘ పెద్ద అయ్యాడు. మరి ఇప్పుడు సంఘ సభ్యు సహోదరులు అందరూ ఉంటారు కదా, కాపర్ ఎప్పుడు ఉద్దేశం కాదు, లేకపోతే వాళ్ళని వాళ్ళ మనసులో కృంగిపోయేటట్లుగా ప్రవర్తించడం ఉద్దేశం కాదు. అందరినీ జాగ్రత్తగా వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎవరు ఎలా నొచ్చుకుంటున్నా, ఎవరు ఎలా బాధపడినా ఈయన సమర్థించుకుని సాత్వికంతో వాళ్ళందరి దగ్గర ప్రవర్తించటం. కాబట్టి ఆ స్థాయికి ఒక వ్యక్తి ఎదగాలంటే మొట్టమొదటి కుటుంబంలో ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి దీన్ని? మొట్టమొదటి కుటుంబంలో ఇదిగో బేసికల్గా పిల్లల దగ్గర, బేసికల్గా నీ కుటుంబంలో నీ భార్య దగ్గర. లేకపోతే అది అక్కడ నగలైపోయాడు అనుకోండి, పరిచర్య ఎలా చేస్తాడు, ప్రార్థన ఎలా చేస్తాడు, ఉపదేశం ఎలా చేస్తాడు, ప్రభు బలం ఎలాగిస్తాడు, లేచి నిలబడి పాటలు ఎలా పాడతాడు వ్యక్తి, లేకపోతే కార్యక్రమాలు ఎలా పాల్గొంటాడు, ఎలా పాల్గొంటాడు. అప్పుడు పిల్లల పాత్ర దగ్గరికి వచ్చేటప్పటికి ఎఫెసీలకు రాసిన పత్రిక 6:1 మనకి ఇలా వ్రాయబడింది. 1 నుండి
మూడు వచనాలు కలిపి ఉన్నాయి. ఎఫేసి పత్రిక 6:1-3 పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి. పరిచర్య చేసేటువంటి పిల్లలైతే ప్రభు సంఘంలో కూడా పరిచర్యకు ఉపయోగపడే వాళ్ళు. మొట్టమొదటి వాళ్ళు ఎవరిని ఎవరిని గౌరవించేవాడై ఉండాలా? మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు, లేకపోతే కీడేది ప్రాప్తిస్తుంది. నీకు కీడే ప్రాప్తిస్తుంది. చీకట్లో దీపం ఆరిపోతారు. కఠినంగా అనే మాటలు ఉపయోగించాడు. చదవడానికి కూడా భయంకరంగా ఉంటాయి. తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వినకపోతే వచ్చేటువంటి పరిణామాల యొక్క దుస్థితి చాలా తీవ్రంగా ఉంది గ్రంథంలో. కాబట్టి ఇదిగో పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదు. దీర్ఘాయుష్ ఎక్కడుంది? నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గౌరవించడంలో ఉంది. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:20 మనకి ఇలా వ్రాయబడింది. కొలసీ పత్రిక 3:20 పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అది క్రైస్తవ కుటుంబాల్లో అయితే, ఇదిగో కుటుంబాల్లో పిల్లలారా, అన్ని విషయాల్లో మీరు మీ పిల్లల మీ తల్లిదండ్రుల మాట వినండి, ప్రభువును బట్టి మెచ్చుకొనదగింది. స్థానిక సంఘం యొక్క నిర్మాణంలో భౌతికమైన కుటుంబాలు ఉన్నాయి. భౌతికమైనటువంటి కుటుంబాన్ని కట్టుకోలేకపోతే స్థానిక సంఘంలో పరిచర్యలో విఫలమవుతారు, ఆక్షేపించబడతారు, దోషణ పాలవుతుంది దేవుని యొక్క మార్గం. కాబట్టి పరిచారకులు అన్నప్పటికీ సంఘ పెద్దలుగా ఉండాల్సినటువంటి వారికి ఎలాంటి అర్హతలు అయితే ఇచ్చాడో అలాగే పరిచారకులు కూడా అర్హతలు ఇస్తున్నాడు అనమాట. ఒకసారి మరొకసారి మనం దాన్ని చదువుకుందాం. పరిచారకుల గురించి మాట్లాడుతూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:8 మనకి ఈ ప్రకారంగా మనకు వ్రాయబడింది. 3:8 అలాగుననే పరిచారకులు, పరిచర్య చేసేటువంటి వారు, సంఘములో పరిచర్య చేసేటువంటి వారు పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, రెండు మనసులు ఉండకూడదు. అటు ఇటు తోలనాడే పరిస్థితి ఉండకూడదు. ద్విమనస్కులను, మిగుల మద్యాపానాసక్తులనై దుర్లాభమును అపేక్షించి వారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షించబడవలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవు. అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై, అక్కడ మూడేసి ఏం చెప్పాడు అక్కడ అంటే వారి భార్యలు కూడా, పరిచర్య చేసే స్త్రీలు అంటే ఆ సంఘంలో ఉండేటువంటి స్త్రీలు అయినటువంటి వారు కూడా మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులు, తమ పిల్లలు తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండవలను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు, మొట్టమొట్ట మళ్ళీ సంఘంలో పరిచారకులుగా తమ పనిని బాగుగా నెరవేర్చేటువంటి వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారై ఉందురు. కాబట్టి ఇది ఒకదానికొకటి లింక్తో కూడుకున్న జీవితం. క్రైస్తవులుగా జీవించడానికి మనం ఇష్టపడ్డామంటే ప్రభు యొక్క ఉపదేశానికి మనం లోబడాలి, అపోస్తలుల బోధకు మనం లోబడాలి. ఎక్కడెక్కడ? అది నీ ఇంట్లోనైనా,
ఉపదేశానికి లోపడాలి, రెండు స్థానిక సంఘంలోనైనా ఉపదేశానికి లోపడాలి, మూడు సంఘానికి వెలుపటైనా ఉపదేశానికి లోపడాలి. అప్పుడు నీ ఇంట్లో నువ్వు ఆదర్శంగా ఉంటావు, నీ స్థానిక సంఘంలో నువ్వు ఆదర్శంగా ఉంటావు, మూడో సంగతి ఏంటంటే సమాజంలో కూడా నువ్వు ఆదర్శంగా ఉంటావు. అప్పుడు సత్యవాక్యం దూషింపబడకుండా ఇదిగో నీ వల్ల దేవునికి మహిమ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదండి, స్థానిక సంఘంలో నేను ఏ పని లేకుండా ఉంటానండి అలా గడిపేస్తానన్నావు అనుకోండి, స్థానిక సంఘంలో ఏ పని లేకుండా ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు శరీరంలో పనికిరాని అవయవంగా ఉన్నట్టు అర్థం. పనికిరాని అవయవాలు ఏమన్నా సృజించాడు ఆయన? పనికిరాని అవయవాల దేహంలు ఏమైనా ఉంటాయా? ఏ పనికి నేను అర్హుణ్ణి కాదు, అర్హురాలిని కాదు, నేను ఏ పని చెయ్యను అనే తీర్మానం నీదైతే పరలోకాన్ని కూడా నువ్వు అపేక్షించాల్సినటువంటి అవసరత ఉండదు. పరిచర్య లేకుండా పరిపూర్ణత లేదు. సంఘంలో ఏడు కార్యక్రమాల్లో ఏదో ఒక పని లేకుండా ఇదిగో శాశ్వతమైన నిత్యత్వాన్ని చేరుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి విషయాలను జాగ్రత్తగా గుర్తు చేసుకుని జీవితాలు ముందు కొనసాగించుకోవాలని, స్థానిక సంఘం యొక్క నిర్మాణంలో భౌతికమైన కుటుంబాలు కూడా చక్కగా నిర్మించబడాలని కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. మీలో ప్రతి వారికి హృదయపూర్వక